సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న గంట సింబల్ ను నొక్కి యాక్టివేట్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు కూడా దయచేసి బెల్ బటన్ ను యాక్టివేట్ చేసుకోండి. ఉదయం నిద్ర లేవగానే కాఫీ లేదా టీ తాగడం చాలా మందికి ఉన్న అలవాటు. తాగితే తాగారు గాని అంతకంటే ముందు గోరువెచ్చని నీళ్లు తాగాలని సలహా ఇస్తున్నారు ఆరోగ్య నిపుణులు. ఉదయాన్నే పరగడుపున వేడి నీళ్లు తాగితే అమోఘమైన ప్రయోజనాలు పొందవచ్చని స్టడీస్ చెప్తున్నాయి. సాధారణంగా ఉదయాన్నే నీళ్లు తాగాలనిపిస్తే చల్లటి నీళ్లు తాగుతాం. వీటినే అందరూ ఇష్టపడతారు కూడా, ఎందుకంటే ఇవి రిఫ్రెష్ చేస్తాయి. అయితే అది మన మానసిక భావన మాత్రమేనట. అదే ఉదయాన్నే పరగడుపున వేడి నీళ్లు తాగడం అలవాటు చేసుకుంటే జీర్ణశక్తిని మెరుగుపరచడంతో పాటు శరీరంలోని టాక్సిన్స్ తొలగిపోతాయి. ఇంకా ప్రయోజనాలేంటో తెలుసుకుందాం. బ్లడ్ సర్క్యులేషన్ మెరుగవుతుంది. పరగడుపున వేడి నీళ్లు తాగడం వల్ల శరీరంలోని హానికారక మలినాలు, చెడు పదార్థాలు తొలగిపోతాయి. అందుకే రక్త ప్రసరణ బాగా మెరుగుపడుతుంది, అవయవాలను శుద్ధి చేస్తుంది. ఒక కప్పు వేడి నీళ్లు పరగడుపున తీసుకోవడం వల్ల శరీరంలోని విషపూరిత టాక్సిన్స్ తొలగిస్తుంది. పొట్టలోని ఆహారం లిక్విడ్స్ ని డీకంపోజ్ చేసి జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది. రోజు ఒక రెండు గ్లాసులు గోరువెచ్చని నీళ్లు ఉదయాన్నే తీసుకోవడం వల్ల వేగంగా బరువు తగ్గవచ్చు, శరీరంలోని ఉష్ణోగ్రతను పెంచుతాయి. దీనివల్ల ఎక్కువ క్యాలరీలు కరిగించడం తేలికవుతుంది. దీనివల్ల కిడ్నీలకు, ఇతర అవయవాలకు మంచిది. ఉదయం అల్పాహారానికి ముందు వేడి నీళ్లు తాగడం వల్ల కడుపు నొప్పి ఉంటే తగ్గిపోతుంది. అలాగే మెటబాలిజం స్థాయిని మెరుగుపరుస్తుంది. శరీరంలోని అన్ని ప్రక్రియలు సజావుగా సాగడానికి సహాయపడుతుంది. కడుపు నొప్పి చాలా త్వరగా తగ్గిపోతుంది. మనం తీసుకునే ఆహారాల్లో చాలా పదార్థాలు జీర్ణమవడానికి చాలా ఇబ్బందిగా ఉంటాయి. దీనివల్ల అనేక మంది మలబద్ధకం సమస్యతో బాధపడుతూ ఉంటారు. ఫైల్స్ ఉన్న వాళ్లకు నొప్పి చాలా విపరీతంగా ఉంటుంది. కాబట్టి అలాంటి వాళ్లు ఉదయాన్నే వేడి నీళ్లు తీసుకోవడం వల్ల మలబద్ధకంతో పోరాడుతాయి, ఈజీగా జీర్ణమవుతుంది. దగ్గు, జలుబు, గొంతు నొప్పి వంటి సమస్యలకు వేడి నీళ్లు చక్కటి పరిష్కారం. ఉదయాన్నే గోరువెచ్చని నీళ్లు తాగడం వల్ల శ్వాసనాళాలను శుభ్రం చేసి శ్వాస తేలిగ్గా ఆడటానికి సహాయపడుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.